नमस्ते वेलकम टू मन तेलुगु टीवी 6 मिनट्स 24 हेडलाइंस केसीआर प्रभुत्वानि कोकटि वेलतो पेकिलिस्तां केंद्र होम मंत्री अमित शाह वेल्लडी బీజేపీలో చేరితే సీబీఐ ఈడీ కేసులు ఎత్తేస్తామని ఆఫర్ ఇచ్చారు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ప్రకటన జంతర్ మంతర్ మహా పంచాయత్ వద్ద నిరసన రైతు నేత రాకేష్ తికాయత్ నిర్బంధించిన ఢిల్లీ పోలీసులు కరోనా వైరస్ ముగిసిపోలేదు మరిన్ని వేరియంట్లు రావచ్చు WHO హెచ్చరిక మోడీ సుపరిపాలన ఏపీలో రానుంది కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటన ప్రధాని మోదీతో ముగిసిన ఏపీ సీఎం జగన్ భేటీ పలు అంశాలపై కొనసాగిన చర్చలు ప్రాజెక్టుల ఫుల్ అయినా రైతులకు అందని సాగునీరు మాజీ మంత్రి మైసూరారెడ్డి ప్రకటన బీజేపీ టీడీపీలతో కలిసి వెళ్ళేదే లేదు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు మతతత్వ రాజకీయాలతో ఈ రాష్ట్రంలో ఎదగాలని ఆశపడుతున్న బీజేపీ నేతలు మంత్రి జోగి రమేష్ వెల్లడి ఏపీలో త్వరలో సినిమా సీన్లని మించిన స్థాయిలో పరిణామాలు జరగనున్నాయి ఏపీ బీజేపీ చీఫ్ సోము వీరాజు సంచలన వ్యాఖ్యలు ఆత్మాభిమానం గురించి పవన్ మాట్లాడడం సిగ్గుచేటుగా ఉంది వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నాని ఎద్దేవా ఉపాధి లేక వలసపోతున్న ఏపీ యువత రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వెల్లడి ట్రిపుల్ ఆర్ ఆ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటన భేష్ అభినందించిన కేంద్ర మంత్రి అమిత్ షా భవిష్యత్తులో ఇతర రాష్ట్రాలకు విద్యుత్ ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంటాం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడి బీజేపీ ఏం చేసినా కేసీఆర్ వెనక్కి తగ్గరు ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు బీజేపీ ప్రచారం కోసమే ఎన్టీఆర్ ను అమిత్ షా కలిశారు మాజీ మంత్రి కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు కేసీఆర్ కుటుంబం ఈడీ విచారణకు సిద్ధంగా ఉండాలి బీజేపీ అగ్రనేత మురళీధర్రావు ప్రకటన రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే బీజేపీ జాతీయ నాయకురాలు విజయశాంతి వెల్లడి జపాన్ ప్రధానికి ఫుమియో కిషోడాకు కరోనా పాజిటివ్ అధికారిక నివాసంలో చికిత్స పొందుతున్న ప్రధాని దేశంలో గణనీయంగా తగ్గిన కరోనా కేసులు గత 24 గంటల వ్యవధిలో 9531 నూతన కేసులు నమోదు రోడ్డు ప్రమాదాలతో ఉలిక్కిపడ్డ టర్కీ గంటల వ్యవధిలో ఘోర రోడ్డు ప్రమాదాలు 32 మంది మృతి మధ్యప్రదేశ్ లో రోడ్డు ప్రమాదం నలుగురు విద్యార్థుల మృతి 11 మందికి గాయాలు ఫార్మా ఎగుమతుల్లో తెలుగు రాష్ట్రాలు కీలకం తెలంగాణ ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ వెల్లడి హైదరాబాద్ లోని జీడిమెట్ల బయోటెక్ కంపెనీలో అగ్ని ప్రమాదం ముగ్గురు కార్మికులకు గాయాలు